Rajasthan ఎన్నికల ఫలితాల్లో హస్తం పార్టీ తన జెండాను రేపరేపలాడించింది. అందరూ ఊహించినట్లుగా కాంగ్రెస్ బీజేపీకి గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో మొత్తం 200 స్థానాలకు గాను 199 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగగా మొదటగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ నుంచి హస్తం ఆధిక్యంలో కొనసాగుతూ వచ్చింది. బీజేపీకి ఏమాత్రం గెలుపుపై ఆశలు లేకుండా చేస్తూ ఆధిక్యంలోనే అధికారంపై క్లారిటీ ఇచ్చింది హస్తం. రాజస్థాన్లో 199 స్థానాలకు గాను 100 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించక 73 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఇక బీఎస్సీ 6 స్థానాలు దక్కించుకోగా ఇతరులు 26 స్థానాల్లో విజయం సాధించారు. Rajasthan lo Prabhutvam Erpatuku Congress Charcha Sagutundi. Dinto CM Kurchilo Evarini Kurchobedataraney Prashna Utpannamavutundi. Ee Ennikallo Iddaru Keelaka Netalu Prachara Bajyatalanu Bhujanikettukoni Vijaya Teeralaku Cherchar. Veere Maji Mukhyamantri Senior Neta Ashok Gehlot Marokaru Yuva Nayakudu Sachin Pilot. Yuvakudaina Sachin Matram Rahul Gandhiki Anucharudu. ఇక ఎన్నికల ప్రచారంలోనూ ఎవరిని ముఖ్యమంత్రిగా అభ్యర్థి ప్రకటించకుండా కాంగ్రెస్ జాగ్రత్తలు తీసుకుంది. ఇదే అంశాన్ని బీజేపీ తన ప్రచార హస్త్రంగా వాడుకున్న ఓటర్లు మాత్రం వీటిని పట్టించుకోలేదు. ఇప్పుడు అధికారంలోకి కాంగ్రెస్ రావడంతో సీఎం అభ్యర్థిగా ఎవరుంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ప్రచారంలో ఇదే అంశంపై సచిన్ పైలట్ గెహ్లాట్లను ప్రశ్నిస్తే తమ అధినేత రాహుల్ ఎమ్మెల్యేలు నిర్ణయిస్తారని సమాధానం దాటవేశారు. సచిన్ కే పగ్గాలు అప్పగిస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ అది అంత సులువు కాదని తెలుస్తుంది. అశోక్ గెహ్లాట్ సైతం ముఖ్య నేతే కావడంతో ఆయన్ని కాదని సచిన్ కు సీఎం పదవి కట్టపెట్టడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. ఇటు గల్రపాట నుంచి బరిలోకి దిగిన రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి మన్వేంద్ర సింగ్ పై ఆమె గెలుపొందారు. బీజేపీ సీనియర్ నేత జైశాంత్ సింగ్ కుమారుడైన మన్వేంద్ర ఎన్నికలకు కొన్ని రోజులకు ముందు కాంగ్రెస్ లో చేరారు. ఆయన తర్వాత మరికొంతమంది బీజేపీ నేతలు కూడా కాంగ్రెస్ కు క్యూ కట్టారు. దీంతో రాష్ట్రంలో బీజేపీకి ఓటమి తప్పలేదు. అయితే వసుంధర తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు. और छत्तीसगढ़ में तीनों जगह सरकार बन रही है, इससे बड़ी जीत क्या हो सकती है? और जो राहुल गांधी जी ने घेरा मोदी जी को, अमित शाह जी को अपने खुद के राज्य गुजरात में, उसके बाद लगातार कांग्रेस ग्राफ ऊंचा बढ़ रहा है और मोदी जी ग्राफ नीचे आ रहा है, वो देख रहा है संकेत. तीनों राज्य चुनाव जीते हम लोग, वो एक संकेत है.